అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో చూసుకుంటే దీపారాధన చేయడం మంచిదంటారా? ఒకటి, మనం దేవుణ్ణి పూజ చేయటానికి లేదా స్తోత్రం చేయటానికి లేదా మెడిటేషన్లో కూర్చొని కాన్సన్ట్రేషన్ చేయటానికి ఈ ఫలానా టైం అంటే ఏది ఉండదండి. టైం ఇప్పుడు గ్రహాలు, సూర్యుడు, భూమి అవి తిరుగుతున్నాయి, అది వాటి పని. ఈ సమయానికి లెక్క కట్టి గణితం మొదలుపెట్టింది మనం. పాతకాలంలో 8 జాములు ఉండేవి, 0 అవర్స్ నుంచి మేము లెక్క పెడతాం. రాత్రి 12 తర్వాత డేట్ మారుతుంది మనకు. కానీ మన దగ్గర ఉన్నటువంటి జ్యోతిష్యంలో కాల గణనలో సూర్యోదయ కాలము నుంచి, సూర్యోదయమైన క్షణం నుంచి లెక్క కడతారు సమయం. అట్లా పగలు 4 జాములు, రాత్రి 4 జాములు ఉంటాయి. ఏ జాములో ఏ పని చేయాలి అన్నది నిర్దిష్టంగా అందరికీ ఒకలాగా లేదు. ఒక రాజ్యానికి రాజు అయితే ఈ 8 జాముల్లో ఏ జాములో ఏ పని చేయాలి అన్న దానికి ఒక నిర్దిష్టమైన నియమావళి ఉంది. ఒక వ్యాపారస్తుడైతే ఈ 8 జాముల్లో ఏ జాములో ఏ పని తను చేస్తే మంచిది అన్నదానికి ఒక నియమావళి ఉంది. అట్లాగే ఒక స్కాలర్ అంటే ఒక మంత్రి తను సూర్యోదయం మొదలుకొని మరుసటి రోజు సూర్యోదయం వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కాదు, ఈరోజు ఉదయం సూర్యోదయం మొదలుకొని మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉండే 8 జాముల్లో ఏ జాములో ఏమి చేయాలనేది ఖచ్చితమైన నియమావళి ఉంది. వాళ్ళు అట్లాగే జీవించారు, అలాగే వాళ్ళు నెట్టుకొచ్చారు, దానివల్ల ఎంతో లబ్ధిని పొందారు, ఆనందాన్ని పొందారు. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయటం వల్ల మనకి ఫలితం బాగుంటుంది, స్ట్రెయిన్ ఉండదు. మనం నిద్రపోవటానికి, నిద్ర నుంచి లేవటానికి, భోజనం చేయటానికి, మంత్రాంగం నేర్పటానికి, చర్చలు నేర్పటానికి, వ్యవహారాలు నేర్పి ఆలోచనలు చేయటానికి, వీటన్నిటికీ కూడా ఫలానా సమయాలలో మీరు చేయండి. అట్లాగే చేసుకున్నారు, మంచి ఫలితాలు వచ్చాయి. పోతే బ్రాహ్మీ ముహూర్తంలో చేయదగినటువంటి పూజా కార్యక్రమం గురించి మీరు అడిగారు కదా, బ్రాహ్మీ ముహూర్తాన్ని మిగతా అన్ని ముహూర్తాల కంటే, మిగతా అన్ని జాముల కంటే కూడా గొప్పగా చెప్పుకున్నారు. ఇది పొద్దున మనకి 3:30-4 గంటలకి స్టార్ట్ అవుతుంది, అంటే సూర్యోదయానికంటే ముందే. రాత్రి 9:00 నుండి 12:00 వరకు కూడా కొంచెం సడలించబడింది, కానీ 12:00 నుండి 4 గంటల వరకు ఉన్నారు. రాత్రి 12:00 నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ఇది కొంచెం డిఫరెంట్ ముహూర్తంగా పెట్టారు. ఇప్పుడు ఈ చేయకూడని పనులేంటి, చేసే పనులేంటి, నెగిటివ్ పనులు ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, పాజిటివ్ పనులు ఏవి చేయవచ్చు, ఏవి చేయకూడదు అన్న దానికి ఒక నియమం ఉంది. ఆ 4 గంటల నుండి, తెల్లవారుజామున 4 గంటల నుండి సూర్యోదయం వరకు, సూర్యోదయం తర్వాత ఇంకా కొంత సమయం, దీనికి అంతటి కూడా బ్రహ్మీ ముహూర్తంలాగా చెప్పుకోవచ్చు. ఏమిటంటే భూమి యొక్క భ్రమణము, పరిభ్రమణము, దీనిలో ఉండేటటువంటి మార్పుల వలన మనకి భ్రమణము, పరిభ్రమణం. పరిభ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగటం, భూభ్రమణము అంటే సూర్యుడి చుట్టూ తిరిగి రావటం. ఇప్పుడు సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 1 సంవత్సరం పడుతుంది, తన చుట్టూ తాను తిరగటానికి 1 రోజు పడుతుంది, అందరికీ తెలుసు. కానీ ఏ రోజుకు ఆ రోజు ఒక కొత్త రోజుగా ఉంటుంది, అప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు. అప్పటి వరకు వాతావరణంలో ఉండేటటువంటి స్తబ్దత, చీకటితనం ఇవన్నీ కూడా సూర్యుని యొక్క వెలుతురుతో క్రమంగా స్పందనకి మొదలవుతుంటాయి. ఆ చల్లదనానికి సూర్యుడి రశ్మి తగలటం వలన మంచు కరగటం, లేకపోతే జలాలు క్రమంగా వేడెక్కటం, ఆ రశ్మిని పువ్వులు సంతరించుకొని పుష్పించటం లేదా సువాసనని కలిగి ఉండటం,
ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాల జీవులు, సమస్తం అన్ని రకాల పక్షులు, జీవులు, క్రిములు, కీటకాలు, మనుషులు, జంతువులు ఓ కొత్త ఉత్సాహాన్ని పొందుతాయని. అప్పుడు వచ్చేటటువంటి సూర్యరశ్మి కూడా చాలా లేతగా ఉంటుంది, డి విటమిన్ అద్భుతంగా నింపుకొని ఉంటుంది. చర్మరోగం ఇట్లాంటి వాళ్ళకి ఉన్నవాళ్ళకి ఆ సూర్యరశ్మిలో తడవటం వలన అద్భుతమైనటువంటి డి విటమిన్ చర్మానికి అంది, చర్మ రోగాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇంత అద్భుతమైనటువంటి ఆ కాలంలో, అంటే ఒకవైపు చీకట్లు వెలుగును సంతరించుకోవటం, టోటల్గా చైతన్యం ప్రకృతి లోపల ప్రారంభమవటం, ఇటువంటి వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో దీన్ని ప్రకంపనాలు అంటాం, అనుకూల ప్రకంపనాలు. ఇటువంటి అనుకూల ప్రకంపనాలలో ఎప్పుడైతే మనం ఒక డేని స్టార్ట్ చేస్తామో ఆ డే మనకి మానసికంగా ఉల్లాసాన్ని ఇవ్వటమే కాకుండా భౌతికంగా ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాకుండా రోజు మనము తీసుకునే నిర్ణయాలకు సరైనటువంటి ఊతమిస్తుంది. మనం ఒక ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు, ఒక నిర్ణయం సరిగ్గా తీసుకున్నప్పుడు, ఆ తీసుకున్న నిర్ణయంతో మంచి ఫలితం పొందినప్పుడు టెన్షన్స్ ఉండవు. ఏ రాత్రి 12 గంటలకు 4 ఫ్రెండ్స్తో కూర్చొని మెలకువగా ఉండి మద్యపానం సేవిస్తూ ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తప్పు నిర్ణయం అయి తర్వాత బాధపడి అనేకమైనటువంటి టెన్షన్స్కి లోనవుతారు, అట్లా చూస్తాం మనం. కానీ ఇటువంటివి దానికి తావివ్వవు. దానివల్ల వచ్చేటటువంటి మంచి ఫలితాలు చాలా వరకు ఉంటాయి. కొన్ని సందర్భాలలో నిర్ణయాలు వికటించవచ్చు, ఇది సహజం. నేను బ్రహ్మముహూర్తంలో ఒక నిర్ణయం తీసుకున్నాను కానీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను, అందువల్ల నష్టపోయాను అని ఎవరైనా చెప్తే దాంట్లో నమ్మశక్యం కానిది ఏమీ లేదు. ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవటం వలన వచ్చినటువంటి చెడు ఫలితం ఏదైనా ఉంటే దాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి వీళ్ళకి ఉంటుంది. అదర్ టైమ్స్లో తీసుకున్న వాటికి అంత ఉండదు. మ్యాక్సిమం మంచి ఫలితాలు వచ్చే నిర్ణయాలే తీసుకునేలాగున ఈ ఆ పరిసరాలు, ఆ ఉషస్సు మేధస్సుని పురికొలుపుతాయి. అంటే మనం చేసి చూస్తే తెలుస్తుంది. అయితే దీన్ని పాజిటివ్గా ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. అది వారి వారి మూల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కానీ రోజు బ్రహ్మముహూర్తంలో మెలకొని ఉండి అప్పుడే మనం మళ్ళీ పూజలు అవన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే, ఒకటి రెండు సార్లు ఎవరైనా, అంటే అంత పొద్దున లేచి పూజలు చేసే అలవాటు లేని వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇప్పుడు ఒక 2 రోజులు ఇప్పుడు మనం అనుకున్న రీతిలో ఈ సమయంలో దీపారాధన చేసి చూడమనండి, ఎంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. దే కాంట్ ఫర్గెట్. అట్లా కొంతకాలం చేస్తే వద్దన్నా కూడా ఆ సమయంలోనే పూజ చేస్తారు వాళ్ళు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే పూజ చేయటము అంటే ఏదో దేవుని కోసం పూజ చేస్తున్నాం అన్నట్టు ఉంటుంది. ఈ టైంలో చేస్తే ఆయనకు సంతోషం కాబట్టి ఈ టైంలో, అది ఆయనకు సంతోషం కాదు, బికాజ్ ఆయనకి ఎక్కడ ఈ 20 రోజులని, 20 సంవత్సరాలని, 20 యుగాలని మనకు తెలియని ఆ పరమాత్ముడు లెక్కకు లేనంత కాలం నుండి చూస్తున్నారు. మనం కొత్తగా వచ్చి ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏం లేదు. ఆ భావన మైండ్లో పెట్టుకోవాలి. మనం పూజ చేస్తున్నాము మనకి సంతోషం కలగటానికి చేస్తున్నాము, ఆయనకు కాదు. ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటారు, మనం ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. అయితే మనం సంతోషంగా ఎందుకు ఉండాలి అంటే, మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో మనం మన సంతోషాన్ని ఇంకో 10 మందికి పంచుతాం. మనం దుఃఖంగా ఉన్నప్పుడు ఆ దుఃఖం కూడా 10 మందికి పంచబడుతుంది. మనం ప్రత్యేకంగా తీసుకెళ్ళి కప్పులో పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఒకరు బాధపడుతున్నారు అంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచనలో పడతారు, బాధలు ఉంటారు, అయ్యో వీడికి ఈ బాధ ఉంది, ఎట్లా ఈ బాధ పోతుంది, అనారోగ్యంగా ఉందనుకోండి అందరూ కొంచెం డల్ అయిపోతారు. అది దుఃఖాన్ని పంచటం, అతడు పంచటం లేదు, వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఒకరు సంతోషంగా ఉన్నారనుకోండి ఇంట్లో, అమ్మాయి 1st ర్యాంక్లో పాస్ అయింది, ఇంటిల్లి పాతి సంతోషమే కదా. సో సంతోషంగా ఒకరు ఉంటే సంతోషాన్ని అందరికీ పంచుతారు.
ఒకరు దుఃఖంలో ఉంటే దుఃఖాన్ని కూడా పంచుతారు. అందుకని దేవుడి సంతోషం కోసం మనం చేయాల్సింది ఏం లేదు. ఆయన ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు అంటే నేను అనుకుంటున్నా. ఒక ఫిలాసఫీ తెలిసిన వ్యక్తి సంతోషానికి, ఒక లౌక్యం తెలిసిన వ్యక్తి సంతోషానికి, అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తి పడే సంతోషానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సంతోషానికి ఒక కొలమానం లేదు. ఇంత సంతోషంగా ఉంటేనే సంతోషంగా ఉన్నట్టు అని ఎవరు చెప్పలేదు మనకి, మనం ఊహించలేము కూడా. అప్పటికీ ఆ నిమిషానికి అది సంతోషం అంతే. మళ్ళీ ఒక పూట గడిచాక ఏదో దుర్వార్త వినవలసి రావచ్చు, మళ్ళీ దుఃఖం. మళ్ళీ ఒక పూట గడిచిన తర్వాత మళ్ళీ ఏదో శుభవార్త వింటాం, మళ్ళీ సంతోషం. సో ఈ మిక్స్డ్ లైఫ్ అందరికీ ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో పూజ గురించి చెప్పాలంటే నేను ఇది చెప్తున్నా, చెయ్యండి మంచిదే, కానీ కేవలం బ్రహ్మముహూర్తంలో పూజ చేసామన్న తృప్తి కోసం చేయకండి. దాన్ని మీరు ఆస్వాదించండి. యు టేక్ ఇట్ బై సోల్. జస్ట్ 4 అక్షింతలు వేసి దీపం వెలిగించి 2 అగరుతలు వేయించి టైం అయిపోతుంది, గబగబ దండం పెట్టేసుకొని ఉపయోగం లేదు. మీరు మీకు అంత సమయం లేకపోతే ఒక 10 నిమిషాల ముందు కూర్చోండి. అది కూడా సాధ్యం కాకపోతే ఉన్నంతలో మీరు ఆయనకి ఏం చేయగలుగుతారో చేయండి. మీకున్న అరగంట సమయానికి గంట పూజా కార్యక్రమం పెట్టుకోకండి. మీకు అరగంట సమయం ఉంటే అరగంటకు పనికొచ్చే పూజా కార్యక్రమమే పెట్టుకోండి. కానీ కూర్చున్నంతసేపు టోటల్ కాన్సన్ట్రేషన్తో పూర్తిగా మామేకమైపోయి కూర్చోవాలి. కాన్సన్ట్రేషన్ అనగానే మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. చాలామంది అంటారు, గురువుగారు నాకు కాన్సన్ట్రేషన్ కుదరటం లేదు, ఏకాగ్రత కుదరటం లేదు. నేనంటాను, అసలు ఎందుకు మీకు ఏకాగ్రత ఎందుకు కావాలి? అయ్యో ఏకాగ్రత లేకపోతే ఎట్లా?